महाशिवरात्रि పర్వదినాన్ని పురస్కరించుకొని గురజాల మండలం గోగులపాడు గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామివారిని తెల్లవారుజామున నుంచి భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు. ప్రసిద్ధిగాంచిన దైవక్షేత్రం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందుకు అనుగుణంగా దేవదాయ శాఖ వారు లైటింగ్ ఏర్పాట్లు చేసి పోలీస్ సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవా సిబ్బందితో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గురజాల శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోగులపాడు గ్రామ సర్పంచ్ నంద్యాల రాములమ్మ రామిరెడ్డి భక్తులకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్క సంవత్సరం శివరాత్రి రోజు వేల సంఖ్యలో భక్తులతో దేవాలయం పరిసర ప్రాంతాల్లో సందడితో ఉంటుందని దేవదాయ శాఖ అధికారి గణపతి సురేష్ పల్నాడు టీవీకి తెలియజేశారు. దేవాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొత్తన నర్సిరెడ్డి గారి కుమారుడు నాలుగు గుడి పురాతనమైన గుడి, ఎన్నో సంవత్సరాల నుంచి వందల సంవత్సరాలు ఉన్న గుడి. స్వయంభు నీలకంఠ స్వామి స్వయంభు 14 సంవత్సరాల నుంచి తెప్పలపడి గుడిని గానేట ఆయుధం కట్టించాము. దాత అంద సహాయంతో గానేట ఆయుధం కట్టించాము. గుడి ఎప్పటి నుంచో బాగా ప్రసిద్ధి చెందిన గుడి. వేల మంది భక్తులు వస్తున్నారు ఈ గుడికి. భోజనాలు కూడా ప్రతి సంవత్సరము 25,000 మంది భోజనాలు జరుగుతున్నాయి. 35 గంటల నుంచి 40 గంటల భోజనాలు జరుగుతున్నాయి. జనం కూడా చుట్టుపక్కల దాతలు మొత్తం సహకరించి సహకారంతో గురిని అభివృద్ధి చేసుకొస్తున్నాము. ఈ గురికి ఈ సంవత్సరం అయితే మాకు బాపు డాక్టర్ గుంటూరు డాక్టర్ లక్ష్మయ్య గారు 35 గంటలు బియ్యం దానం ఇచ్చారు. ఈ సంవత్సరం రెడ్డి గారు పేరు కలిసి 35 గంటలు ఇచ్చారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టి చెట్టి లక్ష్మయ్య గారు ఇద్దరు డాక్టర్లు కలిసి 35 గంటలు బియ్యం ఇచ్చారు. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా సహకరించి 10 లక్షలు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమానికి గుడి ఖర్చు 10 లక్షలు వసూలు డొనేషన్లు ప్రధానంగా జరుపుతున్నాము. ఏ కోలాటాలు భజనలు డాన్స్ ఎన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము. ఆ స్వామివారి దయ వల్ల ప్రతి కార్యక్రమం కూడా బాగా అనుకోవడం జరుగుతుంది. మళ్ళీ అయ్యప్ప స్వామిని కూడా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామిని భోజనాలు పెడుతున్నాము. రోజు 200 నుంచి 300 మంది స్వాములు వచ్చి గుడికి ఫోన్ చేసిపోతున్నాం. శుభ్రంగా అంత కూడా 41 రోజు చేస్తున్నాము. ఈ స్వామి నీలకంఠ స్వామి దయ వల్ల నాలుగు ఎంత చేసి ఏ కార్యక్రమం చేసినా కూడా డొనేషన్ మిగులుతున్నాయి. కానీ తగలటం అనేది లేకుండా ఆ స్వామివారు దయ వల్ల ఆ కుప్ప వల్ల ఎంతో మేలు జరుగుతుందని బాధ్యతలు చెల్లదు.